సోక్రటీసు శిష్యుడైన అరిస్టాటిలు తన శిష్యుడైన అలెగ్జాండర్తు భారతదేశపు గ్రంథాలలోని గీత యొక్క జ్ఞానాన్ని తెలిసిన గురువుని తెమ్మని నిర్దేశించాడు. గీత చెప్పిన ఏకేశ్వరవాదాన్ని విశ్వంలోని వివిధ భాషల్లో మోసెసు, క్రీస్తు మరియు అనేక మంది సూఫీ మహాత్ములు వ్యాపింపచేశారు. భాషాభేదం వలన ఇవి వేర్వేరనిపిస్తాయి, కాని సిద్ధాంతం గీతకు చెందినది కాబట్టి గీత మానవ మాత్రులకు చెందిన తర్కరహితమైన ధర్మశాస్త్రం. గీత యొక్క ఆశయాన్ని యథార్థ గీత రూపంలో ప్రస్తుతీకరించి స్వామి శ్రీ అడగడానంద మహారాజుల వారు మానవ మాత్రులకు ఒక అమూల్యమైన నిధిని ప్రదానం చేశారు. గీత యొక్క వేల కొద్దీ అనువాదాలలో దేదీప్యమానంగా వెలుగొందే ఈ వ్యాఖ్యానం ద్వారా మీరందరూ పరమశ్రేయాన్ని పొందడానికై సాధన చేయగలరు. శ్రీ పరమాత్మనే నమః. యథార్థ గీత, శ్రీమద్ భగవద్గీత, షష్ఠోధ్యాయం. ప్రపంచంలో మతం పేరు మీద ఆచార వ్యవహారాలు, పూజా పద్ధతులు, సాంప్రదాయాలు బహుళమైనప్పుడు దురాచారాలను నశింపచేయడానికి, ఈశ్వరుడొక్కడే అని నిరూపించడానికి, అతణ్ణి పొందు ప్రక్రియను ప్రశస్తం చెయ్యడానికి ఎవరో ఒక మహాపురుషుడు ఆవిర్భవించడం జరుగుతుంది. క్రియలను వదిలిపెట్టి కాలిమీద కాలు వేసుకుని కూర్చుని జ్ఞానులమని చెప్పుకునే దురాచారం కృష్ణుని కాలంలో కూడా అత్యంత వ్యాపకంగా ఉండేది. కాబట్టి ఈ అధ్యాయం ఆరంభంలోనే ఈ విషయాన్ని నాలుగవసారి స్వయంగా ప్రస్తావించాడు. జ్ఞానయోగం మరియు నిష్కామకర్మయోగం రెండింటిలోనూ కర్మ చెయ్యవలసిందే. రెండో అధ్యాయంలో అతను, అర్జున, క్షత్రియుడికి యుద్ధాన్ని మించిన కళ్యాణప్రదమైన ఇంకో మార్గం లేదు, ఈ యుద్ధంలో ఓడిపోతే దైవత్వం మరియు గెలిస్తే మహామహిమ స్థితి దొరుకుతుందని అనుకుంటూ యుద్ధం చెయ్యి అనంటాడు. అర్జున, ఈ విషయం నీకు జ్ఞానయోగం సందర్భంలో చెప్పబడింది. ఏ విషయం? అదే, యుద్ధం చెయ్యమని. జ్ఞానయోగమంటే కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం కాదు. జ్ఞానయోగంలో తమ లాభనష్టాలను స్వయంగా నిశ్చయించుకుంటూ తమ శక్తిని అర్థం చేసుకుని కర్మలో ప్రవృత్తులం కావాలి. కాని ప్రేరణ కలిగించేవాడు మహాపురుషుడే. జ్ఞానయోగంలో కూడా యుద్ధం చేయడం తప్పనిసరి. మూడో అధ్యాయంలో అర్జునుడు, భగవాన్, నిష్కామకర్మయోగంతో పోలిస్తే జ్ఞానయోగం శ్రేష్టమని మీరనుకుంటే మరి నన్ను ఘోరకర్మలలో ఎందుకు పడేస్తారు అని ప్రశ్నించాడు. అర్జునుడికి నిష్కామకర్మయోగం కఠినం అనిపించింది. అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, రెండు యోగాలు నా ద్వారానే చెప్పబడినవి అని. కాని ఏ పదంలోనూ కర్మను త్యజించేసి వెళ్లే పద్ధతి లేదు. కర్మను ఆరంభం చెయ్యకుండానే నైష్కర్మ్య సిద్ధిని పొందడమనేది కాని, ఆరంభం చేసిన క్రియను త్యజించడం చేత ఆ పరమసిద్ధిని పొందడమనేది కాని జరగనే జరగదు. రెండు మార్గాలలోనూ నియత కర్మయజ్ఞం యొక్క ప్రక్రియను చెయ్యవలసింది. ఇప్పుడు అర్జునుడికి చక్కగా అర్థమయ్యిందేమిటంటే, జ్ఞానమార్గం నచ్చినా లేక నిష్కామకర్మయోగం నచ్చినా రెండింటిలోనూ కర్మ చెయ్యవలసిందే. అయినా ఐదవ అధ్యాయంలో అతను ప్రశ్నించాడు, ప్రతిఫలాన్ని బట్టి చూస్తే ఏది శ్రేష్టమైంది, ఏది సుకరమైంది? శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, రెండూ కూడా పరమశ్రేయాన్నిచ్చేవే. రెండూ ఒకే గమ్యాన్ని చేరుస్తాయి. అయినా గాని సాంఖ్యంతో పోలిస్తే నిష్కామకర్మయోగం శ్రేష్టమైనది. ఎందుకంటే
నిష్కామకర్మను ఆచరించకుండా ఎవరూ సన్యాసి కాలేరు. రెండింటిలోనూ కర్మ ఒక్కటే. అందుచేత స్పష్టమయ్యేదేమిటంటే, నిర్ధారితమైన ఆ కర్మను చెయ్యకుండా ఎవరూ సన్యాసి కాలేరు. అంతేకాదు, ఎవరూ యోగి కూడా అవలేరు. ఈ పదంపై నడిచే పథికులకు రెండు రకాలైన దృక్పథాలుంటాయి. అవి ఇంతకుముందే చెప్పబడ్డాయి. శ్రీ భగవాను వాచ. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, కర్మఫలాశ్రయరహితుడై అంటే కర్మ చేసే సమయంలో ఏ ప్రకారమైన కోరికలు ఉంచుకోకుండా ఎవరైతే కార్యం కర్మ చేయయోగ్యమైన విశిష్టమైన ప్రక్రియను చేస్తాడో అతనే సన్యాసి, అతనే యోగి. అగ్నిని త్యజించినవాడు కాని క్రియను త్యజించినవాడు కాని సన్యాసీ కాడు, యోగి కాడు. క్రియలు చాలా ఉన్నాయి. వాటిలో కార్యం కర్మ, చేయయోగ్యమైన క్రియ, నియత కర్మ, నిర్ధారితమైన ఒక విశేషమైన క్రియ. ఇదే యజ్ఞం యొక్క ప్రక్రియ. దాని అసలైన అర్థం ఆరాధన. అది ఆరాధ్య దైవంలో ప్రవేశం ఇప్పించే విశేషమైన విధానం. దానికి కార్యరూపం ఇవ్వడమే కర్మ. ఎవరైతే దానిని చేస్తారో వారే సన్యాసి, వారే యోగి అవుతారు. మేము అగ్నిని ముట్టుకోము అంటూ అగ్నిని త్యజించేవారు కాని, నాకు కర్మ లేనేలేదు, నేను ఆత్మజ్ఞానుణ్ణి అంటూ కర్మను విడిచేసేవారు గాని, లేక కర్మ ఆరంభం చెయ్యనివారు గాని, లేక చెయ్యడానికి యోగ్యమైన విశేషక్రియను చెయ్యనివారు గాని సన్యాసులు కాలేరు, యోగులు కాలేరు. దీనిని గురించి ఇంకా చూద్దాం. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నైహ సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అర్జున, దేనినైతే సన్యాసమంటారు దానినే నీవు యోగం అని తెలుసుకో. ఎందుకంటే సంకల్పాలను త్యాగం చేయకుండా ఏ పురుషుడు కూడా యోగి కాలేడు. అంటే కోరికలను త్యాగం చెయ్యడం రెండు మార్గాల వారికి అవసరమే. అలాంటప్పుడు మేము సంకల్పం చెయ్యం అని మాటలతో అనగానే సరిపోదు. వారు యోగీ సన్యాసులు కాలేరు. శ్రీకృష్ణుడంటాడు, ఇలా ఎప్పటికీ జరగదు అని. ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగ మార్గంలో పురోగమించాలనే కోరిక గల మననశీల పురుషులకై యోగం యొక్క ప్రాప్తి కర్మ చేయడం వల్లనే సాధ్యమవుతుంది. యోగం యొక్క అనుష్ఠానం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే అది ఫలితం ఇచ్చే దశకు వస్తుందో ఆ యోగారూఢతలో శమహకారణం ఉచ్యతే. సంపూర్ణ సంకల్పాలు లేకుండా పోవడమే కారణమవుతుంది. అంతవరకు సంకల్పాలు సాధకుణ్ణి వదలవు. న కర్మ స్వనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఏ కాలంలో పురుషుడు ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తుడు కాడో,
కర్మలో ఆసక్తుడు కాడు. యోగం యొక్క పరిపక్వావస్థలోకి చేరినప్పుడు ఇక ముందు కర్మ చేసి వెదికేదెవరిని? అందుచేత నియత కర్మ అయిన ఆరాధన ఉండదు. కాబట్టి అతను కర్మలో కూడా ఆసక్తుడు కాడు. ఆ కాలంలో సర్వసంకల్ప సన్యాసి, సర్వసంకల్పాలు తిరోహితమవుతాయి. అదే సన్యాసం, అదే యోగారూఢుడవడం అంటే. మార్గమధ్యంలో సన్యాసం పేరుగల వస్తువేదీ ఉండదు. ఈ యోగారూఢత వలన లాభం ఏమిటి? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. అర్జున, మనుష్యుడికి కావలసిందేమిటంటే తన వల్లనే తనను ఉద్ధరించుకోవడం. తన ఆత్మను అధోగతిలో పడనివ్వకూడదు. ఎందుకంటే ఈ జీవాత్మ స్వయంగా తనకు మిత్రుడు, అదే తనకు శత్రువు కూడా. ఎప్పుడది శత్రువవుతుంది, మరెప్పుడు మిత్రుడవుతుంది? ఇలా అంటాడు శ్రీకృష్ణుడు. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్. ఎవరి జీవాత్మ ద్వారా మనస్సు మరియు ఇంద్రియ సహితంగా శరీరం గెలవబడిందో అతనికి తన జీవాత్మయే మిత్రుడు. ఎవరి ద్వారా మనస్సు మరియు ఇంద్రియ సహితంగా శరీరం గెలవబడలేదో అతని పట్ల అదే స్వయంగా శత్రుత్వంతో వ్యవహరిస్తుంది. ఈ రెండు శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఒకే మాటంటాడు, తమ ద్వారా తమ ఆత్మను ఉద్ధరించుకోండి, దానిని అధోగతిలోకి పడనివ్వకండి. ఎందుకంటే ఆత్మయే మన మిత్రుడు. ఈ సృష్టిలో ఇంకో శత్రువుగాని ఇంకో మిత్రుడుగాని లేడు. ఏ ప్రకారంగా? ఎవరి ద్వారా మనస్సహితంగా ఇంద్రియాలు గెలవబడ్డాయో అతనికి అతని ఆత్మ మిత్రుడై మిత్రత్వంలో వ్యవహరిస్తుంది, పరమకళ్యాణాన్ని చేసేదవుతుంది. మరియు ఎవరి ద్వారా మనస్సహితంగా ఇంద్రియాలు గెలవబడలేదో అతని పట్ల అతని ఆత్మ శత్రువై శత్రుత్వంతో వ్యవహరిస్తుంది, నీచమైన జన్మలు మరియు యాతనల వైపుకు లాక్కెడుతుంది. సాధారణంగా లోకులేమంటారంటే, నేను ఆత్మను. గీతలో దీనిని శస్త్రాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు, వాయువు ఎండబెట్టలేదు, అది నిత్యమైనది, అమృతస్వరూపిణి, మార్పు చెందనిది, శాశ్వతమైనది, మరియు ఆ ఆత్మ నాలోనే ఉందిగదా అని చెప్పబడింది. కాని లోకులు గీతలోని ఈ పంక్తులను గమనించరు. ఆత్మ అధోగతిలో కూడా పడిపోతుంది, ఆత్మ యొక్క ఉద్ధారణం కూడా జరుగుతుంది. దీనికై కార్యం కర్మ, చేయయోగ్యమైన క్రియను ఆచరించే ఉద్ధరించబడుతుంది అని చెప్పబడింది. ఇప్పుడు అనుకూలమైన ఆత్మ యొక్క లక్షణాలేమిటో చూద్దాం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో. చలి వేడి, సుఖం దుఃఖం మరియు మానవ అవమానాలలో ఎవరి అంతఃకరణం యొక్క ప్రవృత్తులు చక్కగా శాంతమై ఉంటాయో అలాంటి స్వాధీనమైన ఆత్మగల పురుషునిలో పరమాత్ముడు ఎల్లప్పుడూ స్థితుడై ఉంటాడు, ఎప్పటికీ వేరుకాడు. జితాత్మ అంటే ఎవడైతే మనస్సహితంగా ఇంద్రియాలను గెలుచుకున్నాడో అతడు, అతని ప్రవృత్తి పరమశాంతిలో మిళితమైపోయింది. ఇదే ఆత్మ యొక్క ఉద్ధరించబడిన దశ.
ఇక ముందు ఇలా అంటాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచన. ఎవరి అంతఃకరణం జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి పొందిందో, ఎవరి స్థితి అచంచలంగానూ స్థిరంగానూ మరియు వికారరహితంగానూ ఉందో, ఎవరైతే ఇంద్రియాలను విశేషంగా గెలిచారో, ఎవరి దృష్టిలో మట్టి రాయి మరియు సువర్ణం సమానమో అలాంటి యోగిని యుక్తుడంటారు. యుక్త అంటే యోగంలో సంయుక్తుడైన వాడని అర్థం. ఇది యోగం యొక్క పరాకాష్ఠ. దీనినే యోగేశ్వరుడు 5వ అధ్యాయంలో 7 నుంచి 12వ శ్లోకం వరకు వర్ణించాడు. పరమతత్వమైన పరమాత్ముని యొక్క సాక్షాత్కారంతో బాటుగా ఏదైతే తెలుసుకోబడిందో అదే జ్ఞానం. అంటే ఇష్టదైవం నుంచి ఒక్క అంగుళం దూరంగా ఉన్నా కూడా తెలుసుకోవాలనే కోరిక ఉన్నంతవరకు అతను అజ్ఞానియే. ఆ ప్రేరకుడెలా సర్వవ్యాప్తమై ఉన్నాడు, ఎలా ప్రేరణనిస్తాడు, అనేక ఆత్మలకు ఒకేసారి ఎలా మార్గదర్శనం చేస్తాడు, అతను ఎలా భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞాత, ఆ ప్రేరకుడైన ఇష్టదైవం యొక్క కార్య ప్రణాళిక జ్ఞానమే విజ్ఞానం. ఏ రోజు నుండైతే ఇష్టదైవం హృదయంలో ఆవిర్భవిస్తాడో ఆ రోజు నుంచే అతను నిర్దేశించడం మొదలు పెడతాడు. కాని ప్రారంభంలో సాధకుడు అర్థం చేసుకోలేడు. పరాకాష్ఠకాలంలోనే యోగి అతని ఆంతరంగిక కార్యప్రణాళికను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ అర్థం చేసుకోవడమే విజ్ఞానం. యోగారూఢుడైన లేక యుక్త పురుషుడి అంతఃకరణం జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి పొంది ఉంటుంది. ఈ ప్రకారంగా యోగయుక్తుడైన పురుషుని స్థితిని నిరూపిస్తూ యోగేశ్వరుడు మళ్లీ ఇలా అంటాడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రాప్తి పొందిన తరువాత మహాపురుషుడు సమదర్శుడు మరియు సమవర్తి అవుతాడు. ఇందాకటి శ్లోకంలో చెప్పినట్లుగా ఎవరైతే పూర్ణజ్ఞానంతో కూడిన పండితుడు, అతను విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణునిలు, చండాలునిలు, ఆవు, కుక్క, ఏనుగులు సమానమైన దృష్టి గలవాడవుతాడు. దాని పూరకమే ఈ శ్లోకం. హృదయపూర్వకంగా సహాయం చేసే సహృదయుడు, మిత్రుడు, వైరి, ఉదాసీనుడు, ద్వేషి, బంధుగణం, ధర్మాత్ముడు, పాపుల పట్ల కూడా సమానమైన దృష్టిగల యోగయుక్తుడైన పురుషుడు అతి శ్రేష్ఠుడు. అతను వారి కార్యకలాపాలపై దృష్టి నిలపడు, కాని వారి లోపల గల ఆత్మ యొక్క సంచారంపై అతని దృష్టి పడుతుంది. ఈ అందరిలోనూ అతనికి కనిపించే భేదం ఏమిటంటే, కొందరు క్రింది మెట్టుపై నిలబడితే కొందరు నిర్మలత్వానికి సమీపంలో ఉన్నారు. కాని ఆ సామర్థ్యం అందరిలోనూ ఉంది. ఇక్కడ యోగయుక్తుని లక్షణాలు మళ్లీ చెప్పబడ్డాయి. ఎవరైనా యోగయుక్తుడు ఎలా అవుతాడు? అతను ఎలాంటి యజ్ఞం చేస్తాడు? యజ్ఞస్థలం ఎలా ఉండాలి? ఆసనం ఎలా ఉండాలి? ఆ సమయంలో ఎలా కూర్చోవాలి? కర్త ద్వారా పాటించవలసిన నియమాలు, ఆహార విహారాలు, నిద్రపోవడం, మేల్కొని ఉండటం లాంటి వాటి సంయమన మరియు కర్మ ఎలా చెయ్యాలి మొదలైన విషయాలను గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తరువాతి 5 శ్లోకాలలోనూ వివరిస్తాడు. వీటి వలన మీరు కూడా మీ యజ్ఞాన్ని సుసంపన్నం చేసుకోవచ్చును. 3వ అధ్యాయంలో అతను యజ్ఞం అన్న పదాన్ని పలుకుతూ ఇలా చెప్పాడు. యజ్ఞం యొక్క ప్రక్రియే నియతమైన కర్మ. 4వ అధ్యాయంలో
యజ్ఞం స్వరూపాన్ని విస్తారంగా వివరించాడు. దానిలో ప్రాణాన్ని అపానంలో ఆహుతి, అపానాన్ని ప్రాణంలో ఆహుతి, ప్రాణాపానాల గతి నిరోధించి మనస్సును నిలపడం మొదలైనవి చేయబడతాయి. అంతా కలిపి చెప్పాలంటే యజ్ఞం యొక్క అసలు సిసలైన అర్థం ఆరాధన. మరియు ఆ ఆరాధ్య దైవం వరకు గల దూరాన్ని ప్రయాణింపజేసే ప్రక్రియ కర్మ. దీనిని గురించి 5వ అధ్యాయంలో కూడా చెప్పాడు. కాని దానికోసం ఆసనం, భూమి, చేసే విధి మొదలైన వాటి గురించి చెప్పలేదు. వాటిని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తాడు. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. చిత్తాన్ని జయించడంలో నిమగ్నమైన యోగి మనస్సుని, ఇంద్రియాలని మరియు శరీరాన్ని వశంలో ఉంచుకుని కోరికల నుండి మరియు విషయ సంగ్రహాల నుండి విముఖుడై ఏకాంత స్థానంలో ఒంటరిగానే చిత్తాన్ని యోగక్రియలో నిమగ్నం చెయ్యాలి. దానికోసం ఎలాంటి స్థానం ఉండాలి? ఆసనం ఎలా ఉండాలి? శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. శుద్ధి చెయ్యబడిన నేలపై కుశగడ్డి, జింక చర్మం, వస్త్రం లేక ఇంకొకటేదైనా సరే, పట్టు, ఉన్ని, బల్లా ఏదైనా పరచి మీ ఆసనాన్ని అతి ఎత్తు కాకుండాను, అతి క్రిందికి కాకుండాను స్థిరంగా స్థాపించండి. శుద్ధి చెయ్యబడిన నేల అంటే ఊడ్చటం వంటివి చేయడంతో శుభ్రమైన నేలపైన ఏదో ఒకటి పరుచుకోవాలి. జింక చర్మం కావచ్చు లేక చాప లేక ఇంకేదైనా వస్త్రం, బల్ల ఏదైనా, ఏది లభ్యమైతే అది పరుచుకోవాలి. ఆసనం కదిలేది మెదిలేది అయి ఉండకూడదు. నేల నుంచి అతి ఎత్తుగా గాని లేక మరీ క్రిందకి గాని ఉండకూడదు. పూజ్య గురువుగారు రమారమి 5 అంగుళాల ఎత్తైన ఆసనంపైన కూర్చునేవారు. ఒకసారి భక్తులు ఒక అడుగు ఎత్తుగల పాలరాతితో చేసిన ఒక ఆసనాన్ని తెప్పించారు. గురువుగారు దానిపై ఒకే ఒకరోజు కూర్చున్నాకన్నారు, వద్దులే, చాలా ఎత్తైపోయింది, సాధువు ఎత్తుగా కూర్చోకూడదు, అహంకారం పెరిగిపోతుంది, మరీ క్రిందకి కూడా కూర్చోకూడదు, హీనతాభావం ఏర్పడుతుంది, తనపై తనకే అసహ్యం ఏర్పడుతుంది అంతే. దానిని ఎత్తించేసి అడవిలో ఒక తోట ఉండేది, అందులో వేయించేశారు. అక్కడికి గురువుగారెప్పుడూ వెళ్లేవారు కాదు, ఇప్పుడు కూడా ఎవరు వెళ్లరు. అలా ఉండేది ఆ మహాపురుషుని యొక్క క్రియాత్మకమైన శిక్షణ. ఇలాగే సాధకునికి కూడా చాలా ఎత్తైన ఆసనం ఉండకూడదు. లేకపోతే భజన సంగతి వదిలిపెట్టి ముందు అహంకారం పెరిగిపోతుంది. ఆ తర్వాత భగవానుడంటాడు, తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజా యోగమాత్మ విశుద్ధై. ఆ ఆసనంపై కూర్చుని మనస్సు ఏకాగ్రం చేసి చిత్తము మరియు ఇంద్రియాల క్రియల్ని వశం చేసుకుంటూ అంతఃకరణం యొక్క శుద్ధి కోసం యోగాభ్యాసాన్ని చెయ్యాలి. ఇప్పుడు కూర్చునే విధానం గురించి చెప్తాడు. సమంకాయ శిరో గ్రీవం ధారయన్న చలం స్థిరః
संप्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन्। శరీరం మెడ మరియు శిరస్సును తిన్నగా కదలకుండా స్థిరంగా ఉంచి ఏదైనా కొయ్యబద్దను పాతిపెట్టినట్లుగా ఈ ప్రకారంగా తిన్నగా నిటారుగా కూర్చుని నాసికాగ్రభాగాన్ని చూస్తూ ముక్కు కొనని చూడమని ఆదేశించలేదు. కాని తిన్నగా కూర్చున్నప్పుడు ముక్కుకి ఎదురుగా ఎక్కడ దృష్టి పడుతుందో అక్కడ దృష్టి ఉండాలి. కుడి ఎడమల్ని చూసే చాంచల్యం ఉండరాదు. మిగిలిన దిశల వైపు చూడకుండా స్థిరంగా కూర్చుని ఉండాలి. ప్రశాంతాత్మా విగత భీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ సాధారణంగా లోకులు ఏమంటారంటే జననేంద్రియాల్ని సంయమనం చెయ్యడమే బ్రహ్మచర్యమని. కాని మహాపురుషుల అనుభవం ఏమిటంటే మనస్సుతో విషయాలను స్మరణ చేస్తూ కళ్లతో అలాంటి దృశ్యాలను చూస్తూ చర్మంతో స్పృశిస్తూ చెవులతో విషయోత్తేజకమైన శబ్దాలను వింటూ జననేంద్రియాలను సంయమనం చేయడం సంభవం కాదు. బ్రహ్మచారి అంటే వాస్తవిక అర్థం బ్రహ్మ ఆచరితచ బ్రహ్మచారి. బ్రహ్మ యొక్క ఆచరణ ఏమిటంటే నియత కర్మ, యజ్ఞం యొక్క ప్రక్రియ, దాన్ని చేసేవారు యాంతి బ్రహ్మ సనాతనం, సనాతన బ్రహ్మలో ప్రవేశం పొందుతారు. దీనిని చేసే సమయంలో స్పర్శాం కృత్వాం బహిర్బాహ్యాన్, బయటి స్పర్శను మనస్సు మరియు అన్ని ఇంద్రియాల స్పర్శలను బయటనే త్యజించి చిత్తాన్ని బ్రహ్మచింతనలో, శ్వాస ప్రశ్వాసలలో, ధ్యానంలో ఉంచాలి. మనస్సు బ్రహ్మచింతనలో లగ్నమైనప్పుడు బయటి విషయాలను ఎవరు స్మరిస్తారు? బయటి విషయాల స్మరణే గనక ఉంటే అప్పుడు మనసెక్కడ ఏకాగ్రమైంది? వికారాలు శరీరంపైన కాదు, మనస్సు యొక్క తరంగాలలో ఉంటాయి. మనస్సు బ్రహ్మాచరణంలో నిమగ్నమైనప్పుడు ఒక్క జననేంద్రియాలే సంయమనం కావడమే కాకుండా సకలేంద్రియాల సంయమనం స్వాభావికంగా జరిగిపోతుంది. కాబట్టి బ్రహ్మాచరణంలో ఉంటూ భయరహితుడై శాంతియుతమైన అంతఃకరణం కలిగి మనస్సును సంయమనం చేస్తూ నాలో నిమగ్నమైన చిత్తంతో యుక్తుడవై నా పరాయణుడవై ఉండు. ఇలా చెయ్యడం వలన ఫలితం ఏమిటి? యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణపరమా మత్సంస్థామధిగచ్చతి. ఈ ప్రకారంగా తనను తాను నిరంతరం ఆ చింతనలో నిమగ్నం చేస్తూ సంయమనం చేయబడిన మనస్సు గల యోగి నాలో స్థితమై ఉన్న పరాకాష్ఠకు చెందిన శాంతిని పొందుతాడు. కాబట్టి నీవు నిరంతరం కర్మలోనే నిమగ్నం కమ్ము. ఇక్కడితో ఈ ప్రశ్న పూర్తవుతుంది. ఇకపై రెండు శ్లోకాలలో అతను పరమానందాన్ని పించే శాంతి కోసం కావలసిన శారీరక సంయమనం, ఆహార విహారాలను గురించి చెబుతాడు. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, ఈ యోగాన్ని అతిగా తినేవారు సిద్ధింపచేసుకోలేరు, ఏమీ తిననివారు కూడా సిద్ధింపచేసుకోలేరు. అలాగే అతిగా నిద్రపోయేవాడు కాని లేక ఎక్కువసేపు మేల్కొని ఉండేవాడు కాని సిద్ధింపచేసుకోలేడు. మరి ఎవరు సిద్ధింపచేసుకోగలరు? యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
युक्त स्वप्नावबोधस्य योगो भवति दुःखः। దుఃఖాలను నశింపజేసే ఈ యోగం, ఉచిత ఆహార విహారాలు, కర్మలో వినియోగించబడిన ప్రయత్నాలు మరియు సంతులితమైన శయన జాగరణలు చేసే వారి చేతనే నిర్వహించబడుతుంది. అధిక భోజనం చేయుట వలన బద్ధకం, నిద్ర మరియు అలసటలు చుట్టుముడతాయి. అప్పుడు సాధన జరుగదు. భోజనం వదిలివేయటం వలన ఇంద్రియాలు శిథిలమైపోతాయి. కదలకుండా స్థిరంగా కూర్చునే సామర్థ్యం ఉండదు. పూజ్య గురువుగారు, కావలసిన దానికన్నా ఓ రెండు ముద్దలు అన్నం తక్కువ తినాలి అనేవారు. విహారం అంటే సాధనకు అనుకూలంగా విచరణ, ఎంతో కొంత పరిశ్రమం కూడా చేస్తూ ఉండాలి. ఏదో ఒక పని చెయ్యాలి, అన్యథా రక్త సంచారం శిథిలమైపోతుంది, రోగాలు చుట్టుముడతాయి. ఆయువు పడుకోవడం మరియు మెలకువగా ఉండటం ఆహారం మరియు అభ్యాసాలపై తరుగుతూ పెరుగుతూ ఉంటుంది. పూజ్య గురువుగారు, యోగి 4 గంటలు పడుకోవాలి, నిరంతరం చింతనలోనే ఉండాలి, మొండితనం చేసి పడుకోని వారు శీఘ్రంగా పిచ్చివారైపోతారు అననేవారు. కర్మకనుగుణంగా తగిన చేష్టలు కూడా ఉండాలి. అంటే నియత కర్మ అయిన ఆరాధనకి అనురూపంగా నిరంతరం ప్రయత్నశీలురై ఉండాలి. బయటి విషయాలను స్మరణ చెయ్యకుండా ఎల్లప్పుడూ సాధనలోనే ఉండేవాడి యోగమే సిద్ధిస్తుంది, సఫలమవుతుంది. దానితో పాటుగా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఈ ప్రకారంగా యోగాభ్యాసంతో విశేషంగా వశం చేసుకున్న చిత్తం ఏ కాలంలోనైతే పరమాత్మునిలో చక్కగా స్థితమైపోతుందో, విలీనమైపోతుందో, ఆ కాలంలో సంపూర్ణ కోరికలచే రహితుడైన పురుషుడు యోగయుక్తుడనబడతాడు. ఇప్పుడు విశేషంగా గెలవబడిన చిత్తం యొక్క లక్షణాలేమిటి చూద్దాం. యథా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఏ ప్రకారంగా వాయురహిత స్థానంలో ఉంచిన దీపం కదలిక లేనిదిగా ఉంటుందో, జ్వాల తిన్నగా పైకిపోతుందో, అందులో కంపన ఉండదో, అదే ఉపమాలంకారాన్ని పరమాత్ముణ్ణి ధ్యానించడంలో నిమగ్నమైన యోగి యొక్క గెలవబడిన చిత్తాన్ని వర్ణించేటప్పుడు వాడబడింది. దీపం ఉదాహరణ మాత్రమే. ఈ రోజుల్లో దీపం వాడుక తగ్గిపోయింది. ఊదువత్తిని వెలిగించితే గాలి వీచకపోతే పొగ తిన్నగా పైకి వెడుతుంది. ఇది యోగి యొక్క గెలవబడ్డ చిత్తానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు చిత్తం గెలవబడి ఉన్నా, నిరోధించబడి ఉన్నా, ఇంకా చిత్తం అనేది ఉంది కదా. ఎప్పుడైతే నిరుద్ధం చెయ్యబడిన చిత్తం కూడా విలీనమైపోతుందో, అప్పుడు ఏ విభూతి లభిస్తుంది, ఏ పరమస్థితి లభిస్తుంది? యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఏ అవస్థలోనైతే యోగాభ్యాసంచే నిరుద్ధం చేయబడిన చిత్తం కూడా విలీనమైపోతుందో, కలిసిపోతుందో, వినష్టమైపోతుందో, ఆ దశలో ఆత్మనా, తమ ఆత్మద్వారా ఆత్మానం, పరమాత్ముడిని చూస్తూ ఆత్మని ఏవ, తమ ఆత్మలోనే సంతుష్టి పొందుతాడు, పరమాత్ముడినే చూస్తాడు. కాని సంతుష్టి తమ ఆత్మద్వారానే కలుగుతుంది.
ఎందుకంటే ప్రాప్తి కాలంలో పరమాత్ముని సాక్షాత్కారం జరుగుతుంది. కాని తరువాతి క్షణంలోనే అతను తన ఆత్మను ఆ శాశ్వత ఈశ్వరీయ విభూతులతో కూడి ఉండటం గమనిస్తాడు. బ్రహ్మ అజరుడు, అమరుడు, శాశ్వతుడు, అవ్యక్తుడు మరియు అమృత స్వరూపుడు అయితే, ఇటువైపు ఆత్మ కూడా అజరం, అమరం, శాశ్వతం, అవ్యక్తం మరియు అమృత స్వరూపమై ఉంటుంది. ఉన్నాగాని అచింత్యం కూడా ఎప్పటి వరకు చిత్తం యొక్క తరంగాలు ఉంటాయో అప్పటి వరకు అది మీకు ఉపయోగపడదు. చిత్తం నిరోధించబడటం మరియు నిరుద్ధ చిత్తం యొక్క విలయ కాలంలో పరమాత్ముని సాక్షాత్కారమవుతుంది. దర్శనమైన రెండవ క్షణంలోనే ఆ ఈశ్వరీయ గుణధర్మాలతో యుక్తమైన తన ఆత్మను పొందుతాడు. కాబట్టి తన ఆత్మలోనే సంతుష్టుడై ఉంటాడు. ఇదే అతని స్వరూపం, ఇదే పరాకాష్ట. దీని పూరకమైన తర్వాతి శ్లోకాన్ని చూద్దాం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఇంద్రియాల కంటే అతీతమైన, కేవలం శుద్ధమైన, సూక్ష్మ బుద్ధి ద్వారా గ్రహించడానికి యోగ్యమైన ఏ అనంత ఆనందం ఉందో, దానిని ఏ అవస్థలోనైతే అనుభవిస్తాడో, ఏ అవస్థలోనైతే స్థితుడైన యోగి భగవత్స్వరూపాన్ని తత్వంతో సహా తెలుసుకుని శ్లాయమానం కాడో, ఎప్పటికీ అందులోనే ప్రతిష్ఠితమై ఉంటాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమేశ్వరుని ప్రాప్తి రూపమైన లాభాన్ని, పరాకాష్ట యొక్క శాంతిని పొంది అంతకంటే అధికమైనదింకొకటి లేదనుకుని మరియు భగవత్ప్రాప్తి దశలో స్థితుడై ఉన్న యోగి అతి గొప్ప దుఃఖం వలన కూడా చలించడు. దుఃఖం యొక్క భ్రాంతి కూడా కలగదు. ఎందుకంటే భ్రాంతిని కలిగించే చిత్తం నష్టమైపోయింది. కనుక ఈ ప్రకారంగా తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతస. ఏదైతే ప్రపంచంలోని సంయోగ వియోగాలచే రహితమై ఉన్నదో దాని పేరే యోగం. ఏదైతే అత్యంత సుఖప్రదమైనదో దానితో కలవడమే యోగం. ఎవరినైతే పరమతత్వమైన పరమాత్ముడంటారో అతనితో కలవడం పేరే యోగం. ఆ యోగాన్ని విసుకుచెందని చిత్తంతో నిశ్చయపూర్వకంగా చెయ్యడమే కర్తవ్యం. ఓర్పుతో, ధైర్యంతో, లగ్న చిత్తుడై ఉండేవాడే యోగంలో సఫలుడు కాగలడు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. కాబట్టి మనుష్యునికి కావలసినదేమిటంటే సంకల్పాలతో ఉత్పన్నమయ్యే కోరికలన్నింటినీ, ఆసక్తిని పూర్తిగా త్యజించి మనస్సు ద్వారా ఇంద్రియాల సముదాయాన్ని అన్ని వైపుల నుండి చక్కగా వశంచేసుకుని. వశంచేసుకుని ఏం చెయ్యాలి? శనైః శనైరుపరమే బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. క్రమక్రమంగా అభ్యాసం చేస్తూ బాహ్య విషయాల నుండి మనస్సును మరలించాలి.
చిత్తాన్ని నిరోధించి క్రమంగా చిత్తాన్ని విలీనం చెయ్యాలి. తదనంతరం ఆ సహనయుక్తమైన బుద్ధి ద్వారా మనస్సును పరమాత్మునియందు స్థిరం చేసి వేరే ఎటువంటి చింతన చెయ్యరాదు. నిరంతరం పట్టుదలతో సాధించే విధానం ఇది. కాని ఆరంభంలో మనస్సు నిలవదు. దీనిపై యోగేశ్వరుడు ఇలా అంటాడు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయే. స్థిరంగా ఉండని చంచలమైన మనస్సు ఏ కారణాల చేత ప్రాపంచిక పదార్థాలలో విహరిస్తుందో దానిని వాటి నుంచి మరల్చి అంతరాత్మలోనే నిరోధించు. సాధారణ లోకులు మనస్సు ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళని, ప్రకృతిలోకే కదా వెళ్లేది, ప్రకృతి కూడా ఆ బ్రహ్మలో అంతర్గతమైందే కదా, ప్రకృతిలో విహరించడం అంటే బ్రహ్మను వదిలివేయడం కాదు అని అంటారు. కాని శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం ఇది తప్పు. గీతలో ఇలాంటి తర్కాలకు తావులేదు. శ్రీకృష్ణుడు మనస్సు ఎక్కడెక్కడికి వెడుతుందో, ఏ మాధ్యమాల ద్వారా వెడుతుందో ఆ మాధ్యమాల ద్వారానే ఆపి పరమాత్మలోకి తీసుకురావాలి అంటాడు. మనస్సుని నిరోధించడం సాధ్యమే. ఈ నిరోధం యొక్క పరిణామం ఏమిటి? ప్రశాంతమనసం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఎవరి మనస్సైతే పూర్తిగా శాంతి వహించిందో, ఎవరైతే పాపాలు లేనివారు, ఎవరి రజోగుణం శాంతమైపోయిందో, బ్రహ్మలో ఏకీభూతుడైన అలాంటి యోగికి సర్వోత్తమమైన ఆనందం లభ్యమవుతుంది. దానికంటే ఉత్తమమైనది మరొకటి లేదు. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పాపరహితుడైన యోగి ఈ ప్రకారంగా ఆత్మను నిరంతరం ఆ పరమాత్మనిలో నిమగ్నం చేస్తూ సుఖపూర్వకంగా పరబ్రహ్మ పరమాత్ముణ్ణి పొంది అనంతానందాన్ని అనుభవిస్తాడు. అతను బ్రహ్మ సంస్పర్శ అంటే బ్రహ్మ యొక్క స్పర్శ ప్రవేశాలతో పాటు అనంత ఆనందాన్ని అనుభవిస్తాడు. అందువల్ల భజన చెయ్యడం అనివార్యం. దీనిని గురించి ఇంకా ఇలా అంటాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగ పరిణామం చేత యుక్తులైన ఆత్మగల అన్నింటినీ సమభావంతో చూడగలిగే యోగి ఆత్మ అన్ని ప్రాణాలలోనూ వ్యాప్తమై ఉన్నట్లుగా చూస్తాడు. సమస్త భూతాలు ఆత్మలోనే ప్రసరించడం చూస్తాడు. ఈ ప్రకారంగా చూడటం వలన లాభం ఏమిటి? యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఏ పురుషుడైతే సమస్త భూతాలలో పరమాత్ముడనైన నన్ను చూస్తాడు, సర్వవ్యాప్తంగా చూస్తాడు, మరియు సమస్త భూతాలను పరమాత్ముడనైన నాలో చూస్తాడు, అతనికి నేను అదృశ్యుడను కాను, అతడు నాకు అదృశ్యుడు కాడు. ఇదే ప్రేరకుడితో
ఎదురుబొదురుగా కలయిక. మైత్రీ భావం సామీప్య ముక్తి. సర్వభూతస్థితం యో మా భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. ఏ పురుషుడైతే అనేకత్వం కంటే అతీతమైన ఏకత్వ భావంతో పరమాత్ముడనైన నన్ను భజిస్తాడు, ఆ యోగి అన్ని ప్రకారాల కార్యాలలో వ్యవహరిస్తూ కూడా నాలోనే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే నేనుగాక అతనికి ఈ ప్రపంచంలో ఏమీ లేదు కదా. అతనికి బాహ్యము అంతరము వినష్టమైపోయాయి. కాబట్టి అతను ఇప్పుడు లేచినా కూర్చున్నా ఏం చేసినా కూడా నా సంకల్పం వల్లనే చేస్తాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగీ పరమో మతః. హే అర్జున, ఏ యోగైతే తనతో సమానంగా సమస్త భూతాలను సమంగా చూస్తాడు, తనలాగానే చూస్తాడు, సుఖ దుఃఖాలను కూడా అందరిలో సమానంగా చూస్తాడు, ఆ యోగి పరమశ్రేష్ఠుడుగా చెప్పబడతాడు. ఈ ప్రశ్న పూర్తయింది. తరువాత అర్జునుడు ఇంకో ప్రశ్న వేస్తాడు. అర్జున ఉవాచ: స్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. హే మధుసూదన, ఏ యోగం గురించైతే ఇప్పటి వరకు మీరు చెబుతూ వచ్చారు, దేని వల్లనైతే సమత్వభావం గల దృష్టి లభిస్తుందో అటువంటి యోగంలో మనస్సు చంచలమైనదైనందున చాలా సమయం వరకు నిలవగలిగే స్థితిని నేను నాలో చూడలేకపోతున్నాను. చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవద్ృఢం తస్యాహం నిగ్రహం మన్నే వాయోరివ సుదుష్కరం. హే కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, ప్రమదనశీలమైనది, మొండిది, బలవంతమైనది. కాబట్టి దీనిని వశం చేసుకోవడం గాలిని గుప్పెటలో పట్టుకున్నంత కష్టతరమైనదని భావిస్తాను. గాలిదుమారాన్ని ఆపడం దీనిని ఆపడం సమానమే. దీనిని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. శ్రీ భగవాను వాచ: అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గ్రహ్యతే. మహాకార్యాలను చెయ్యడానికి ప్రయత్నశీలుడవైన మహాబాహువులు గల అర్జున, నిస్సందేహంగా మనస్సు చంచలమైనది, చాలా కష్టం మీద వశంలోకి వస్తుంది. కాని కౌంతేయ, అది అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా వశంలోకి వస్తుంది. ఎక్కడ చిత్తాన్ని నిమగ్నం చెయ్యాలో అక్కడ చిత్తాన్ని స్థిరం చేయడం కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయడం పేరే అభ్యాసం. మరియు చూసిన వినిన విషయాల పట్ల, వస్తువుల పట్ల రాగం అంటే ప్రేమను వదిలివేయడమే వైరాగ్యం. శ్రీకృష్ణుడు మనస్సును వశం చేసుకోవడం కఠినమైన పనే,
కాని అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా అది సాధ్యమవుతుందని అంటాడు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తుయతతా శక్యో వాప్తుముపాయతః. అర్జున, మనస్సును వశం చేసుకోలేని పురుషునికి యోగాభ్యాసం కఠినమైన పని. కాని స్వవశంలో ఉన్న మనస్సు గల ప్రయత్నశీలుడైన పురుషునికి యోగం సహజంగా లభిస్తుంది. అది నాదైన ఒక ఆలోచన. మనస్సును వశం చెయ్యుట ఎంత కఠినమని నీవనుకుంటున్నావో అది అంత కఠినమైనది కాదు. కాబట్టి దీనిని కఠినమనుకుని వదిలివేయకు. ప్రయత్నపూర్వకంగా యోగాన్ని సాధించు. ఎందుకంటే మనస్సుని వశం చేసుకోవడం చేతనే యోగం సాధ్యపడుతుంది. అప్పుడు అర్జునుడు ఇలా ప్రశ్నించాడు. అర్జున ఉవాచ, శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. యోగాన్ని ఆచరిస్తున్నప్పుడు ఎవరి మనస్సైనా చలించిపోయినట్లయితే యోగం పట్ల శ్రద్ధ ఉండి కూడా అలాంటి పురుషుడు భగవత్సిద్ధిని పొందకుండా ఏ గతిని పొందుతాడు? కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. మహాబాహువైన శ్రీకృష్ణ, భగవత్ప్రాప్తి యొక్క మార్గంలో విచలితుడైన మోహితుడైన ఆ పురుషుడు చిన్నాభిన్నమైన మేఘాల వలె రెండు వైపుల నుండి నష్టభ్రష్టుడు కాడా. చిన్న మేఘం గనక ఆకాశంలో ఉంటే అది కురవలేదు, తిరిగి పెద్ద మేఘాలతో కలవనూ లేదు. కాని చూస్తూ ఉండగానే వినష్టమైపోతుంది. అదే ప్రకారంగా శిథిల ప్రయత్నశీలుడైన పురుషుడు, కొంతకాలం వరకు సాధన చేసి విరమించుకున్నవాడు వినష్టమైపోడా? మీలోనూ ప్రవేశించలేకపోయాడు, భోగాలను కూడా అనుభవించలేకపోయాడు. అలాంటి వానికి ఏ గతి లభిస్తుంది? చేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తాన్నయుపపద్యతే. హే శ్రీకృష్ణ, నా ఈ సంశయాన్ని సంపూర్ణంగా నశింపచేయడానికి మీరే సమర్థులు. మీరు తప్ప ఇతరులెవరూ ఈ సంశయాన్ని నశింపచేయడానికి సమర్థులు కారు. అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అంటాడు, శ్రీ భగవాను వాచ, పార్థ నైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. పార్థివ శరీరాన్ని రథంగా మార్చుకుని లక్ష్యం వైపు పురోగమిస్తున్న అర్జున, ఆ పురుషుడు ఈ లోకంలో గాని లేక పరలోకంలో గాని నాశనం కాడు. పరమ కళ్యాణకారి అయిన ఆ నియత కర్మను చేయువాడు దుర్గతిని పొందడు. అతనికి ఏమవుతుంది? ప్రాప్య పుణ్యకృతాం లోకా
उषित्वा शाश्वती समा शुचीनां श्रीमतां गेहि योगभ्रष्टो भिजायते। మనస్సు చంచలమగుటచే యోగభ్రష్టుడైన ఆ పురుషుడు పుణ్యాత్ముల లోకాలలో సుఖాలను అనుభవించి ఏ సుఖాల కొరకైతే అతను భ్రష్టుడయ్యాడు, భగవంతుడు కొద్ది సమయంలోనే అన్నీ చూపించి వినిపిస్తాడు. వాటిని అనుభవించి అతను శుచీనాం శ్రీమతాం శుద్ధ ఆచరణలు గల శ్రీమంతుల ఇంటిలో జన్మమెత్తుతాడు. ఎవరైతే శుద్ధ ఆచరణ గలవారు వారే శ్రీమంతుడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతా ఏతద్ధి దుర్లభతరం लोके जन्मयदीदृशम्। అలా అక్కడ జన్మ మెత్తలేకపోతే కూడా స్థిర బుద్ధి గల యోగుల కులంలో అతను ప్రవేశం పొందుతాడు. శ్రీమంతుల ఇంట్లో పవిత్రమైన సంస్కారాలు చిన్నతనం నుండే అలవడతాయి. కాని అక్కడ జన్మనెత్తలేకపోతే అతను యోగుల కులంలో, ఇంట్లో కాదు యోగుల కులంలో, శిష్య పరంపరలో ప్రవేశం పొందుతాడు. కబీరు, తులసీదాసు, రైదాసు, వాల్మీకి మొదలగువారు శుద్ధ ఆచరణ గల శ్రీమంతుల ఇంట్లో కాకుండా యోగుల కులంలో ప్రవేశం పొందారు. సద్గురువు యొక్క కులంలో సంస్కారాల పరివర్తన కూడా ఒక జన్మే. మరియు అలాంటి జన్మ ప్రపంచంలో నిస్సందేహంగా దుర్లభమవుతుంది. యోగుల వద్ద జన్మమంటే అర్థం వారి శరీరం నుండి పుత్రునిగా ఉత్పన్నమవడమని కాదు. గృహాన్ని వదిలేయడానికి ముందు పుట్టిన కొడుకులు మోహవశంచేత మహాపురుషుణ్ణి తండ్రిగానే భావించవచ్చు. కాని మహాపురుషునికి మాత్రం తన ఇంటివారంటూ ఎవరూ ఉండరు. ఏ శిష్యులైతే అతని నియమాల్ని అనుష్ఠిస్తారో వారి మహత్వం కొడుకుల కన్నా కూడా చాలా అధికమని భావించబడుతుంది. వారే అతనికి నిజమైన పుత్రులు. ఎవరైతే యోగ సంస్కారాలతో యుక్తులు కారో వారిని మహాపురుషులు తమవారిగా చేసుకొనరు. పూజ్య గురువుగారు గనక సాధువుల్ని తయారు చేస్తూ పోతే వేల మంది విరక్తులు వారి శిష్యులై ఉండేవారు. కాని వారు కొందరికి దారి ఖర్చులు ఇచ్చి, కొందరి ఇళ్లకి కబురు పంపించి, జాబులు వ్రాసి, నచ్చ చెప్పి, సముదాయించి అందరినీ తమ తమ ఇళ్లకు పంపించివేశారు. కొంతమంది మొండితనం చేస్తే వారికి అపశకునమయ్యేది. లోపలి నుంచి అంగీకారం స్ఫురించేది కాదు. ఇతనిలో సాధువు కావడానికి ఒక్క లక్షణం కూడా లేదు, ఇతన్ని ఉంచుకోవడం మంచిది కాదు, ఇతను తరించలేడు అని అనుకుని వారిని తమ వద్ద ఉంచుకోవడానికి ఇష్టపడేవారు కాదు. నిరాశ చెంది ఒకరిద్దరు కొండమీద నుంచి దూకి తమ ప్రాణాల్ని కూడా వదిలేశారు. కాని గురువుగారు వారిని తమ వద్ద ఉంచుకోలేదు. తరువాత విషయం తెలిసినప్పుడనేవారు, అతను చాలా వ్యాకులత చెంది ఉన్నాడని నాకు తెలుసు, కాని నిజంగానే చచ్చిపోతాడనుకుంటే ఉంచేసేవాడిని. ఒక పతితుడుండేవాడు, అంతకన్నా ఏమవుతుంది? మమత్వం వారిలో కూడా ఎక్కువగానే ఉండేది. అయినా వారు ఉంచుకోలేదు. ఆరేడు మందిని గురువుగారు ఆదేశ ప్రకారం ఉంచుకోవడం జరిగింది. వారి గురించి, ఈరోజు ఒక యోగభ్రష్టుడు వస్తున్నాడు, జన్మ జన్మల నుంచి దారితప్పి ఉన్నవాడు నడిచి వస్తున్నాడు, ఈ పేరు ఈ రూపంతో వస్తున్నాడు, అతణ్ణి ఉండనివ్వు, బ్రహ్మ విద్యను ఉపదేశించు, అతణ్ణి ముందుకు నడుపు అని భగవంతుడు గురువుగారికి ఆదేశమిచ్చాడు. కేవలం వారిని మాత్రమే ఉంచుకున్నారు. ఈనాటికి కూడా వారిలో నుంచి ఒక మహాపురుషుడు ధారకుండిలో ఉన్నారు. ఇంకొకతను అనసూయాయిలో, ఒకరిద్దరు వేరే చోట్ల కూడా ఉన్నారు. వారికి సద్గురువు కులంలో ప్రవేశం దొరికింది.
అలాంటి మహాపురుషులను పొందటం అతి దుర్లభమే. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చతతో భూయః సంసిద్ధౌ కురు నందన. అక్కడ ఆ పురుషుడు ఇంతకు ముందు ఉండిన శరీరంలో సాధన చేయబడిన బుద్ధి సంయోగంతో, అంటే పూర్వజన్మలో చేయబడిన సాధనా సంస్కారాలను అనాయాసంగానే పొందుతాడు. హే కురునందన, వాటి ప్రభావం వలన అతను తిరిగి సంసిద్ధౌ భగవత్ప్రాప్తియను పరమసిద్ధి కోసం ప్రయత్నాన్ని చేయ మొదలు పెడతాడు. సేన తేనైవ హ్రియతేహ్యవశోపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. శ్రీమంతుల ఇంటిలో విషయాల వశంలో ఉండి కూడా అతను పూర్వజన్మలో చేసిన అభ్యాసము వలన భగవత్పదం వైపు ఆకర్షితుడవుతాడు. యోగంలో శిథిల ప్రయత్నం చేసిన వాడైన ఆ జిజ్ఞాసువు కూడా వర్ణనాతీతమైన నిర్వాణ పథాన్ని పొందుతాడు. దానిని పొందడానికి ఇదే పద్ధతి. ఎవరూ ఒక్క జన్మలో దానిని పొందలేరు కూడా. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతి. అనేక జన్మల నుంచి ప్రయత్నం చేసిన యోగి పరమసిద్ధిని పొందుతాడు. ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేసే యోగి అన్ని పాపాల నుంచి చక్కగా శుద్ధమై పరమగతిని పొందుతాడు. పరమగతిని పొందటానికి ఇదే క్రమం. మొదట శిథిల ప్రయత్నంతోటే ఈ యోగం ప్రారంభమవుతుంది. మనస్సు చలించటం వలన జన్మనెత్తవలసి వస్తుంది. సద్గురువు కులంలో ప్రవేశం దొరుకుతుంది. ప్రతి జన్మలో అభ్యాసం చేస్తూ దేని పేరైతే పరమగతియో పరమధామమో అక్కడికే చేరుకుంటాడు. శ్రీకృష్ణుడు, ఈ యోగంలో బీజం యొక్క నాశనం లేదు. మీరు రెండడుగులు మాత్రం నడవండి చాలు, ఆ సాధన ఎప్పటికీ నశించదు అన్నాడు. అన్ని రకాల పరిస్థితులలో ఉంటూ కూడా పురుషుడు ఇలా చెయ్యగలుగుతాడు. కారణమేమిటంటే, కొద్ది సాధనను పరిస్థితులలో చిక్కుకున్న వ్యక్తే చెయ్యగలుగుతాడు. ఎందుకంటే అతని వద్ద సమయం ఉండదు గనుక. మీరు నలుపైనా తెలుపైనా లేక ఎక్కడివారైనా సరే, గీత అందరికోసం, మీకోసం కూడా ఉంది. కాకుంటే ఒకే ఒక్క షరతు. అదేమిటంటే, మీరు మనుష్యులైతే చాలు, తీవ్ర ప్రయత్నం చేయువాడెవరైనా సరే కాని. శిథిల ప్రయత్నం చేసేవాడు మాత్రం గృహస్థుడే అవుతాడు. గీత గృహస్థుడు, విరక్తుడు, శిక్షితుడు, అశిక్షితుడు ఎవరైనా సరే సర్వసాధారణ మానవ మాత్రులందరిది. ఎవరో సాధువు అనే పేరుగల విచిత్ర ప్రాణికి మాత్రమే కాదు, చివర్లో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన నిర్ణయాన్ని చెప్తాడు. తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్ యోగీ భవార్జున. తపస్సుల కంటే జ్ఞానుల కంటే కూడా యోగి శ్రేష్ఠుడుగా భావించబడతాడు. కర్మ చేసేవారి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. కాబట్టి అర్జున,
నువ్వు యోగివి కమ్ము, తపస్వి. తపస్వి మనస్సహితంగా ఇంద్రియాలను యోగదశలకి తేవడానికై తపింపజేస్తాడు. ప్రస్తుతానికి అతనిలో యోగం లేదు. కర్మచేసేవాడు, కర్మచేసేవాడు ఈ నియతకర్మను తెలుసుకుని అందులో ప్రవృత్తుడవుతాడు. అతను తన శక్తిని తెలుసుకుని ప్రవృత్తుడు కాడు, సమర్పణ చేసుకుని ప్రవృత్తుడు కాడు, కర్మ చేస్తాడంతే. జ్ఞాని, జ్ఞాన మార్గంలో ప్రవర్తించేవాడు నియత కర్మ, యజ్ఞం యొక్క విశేష ప్రక్రియను చక్కగా అర్థం చేసుకుని తన శక్తిని ముందుంచుకుని దానిలో ప్రవృత్తమవుతాడు. అతని లాభనష్టాల బాధ్యత అతనిదే. దానిపై దృష్టి ఉంచి ఆచరిస్తాడు. యోగి, నిష్కామకర్మయోగి ఇష్టదైవంపై ఆధారపడి పూర్ణ సమర్పణ భావంతో పాటు నియతకర్మ, అదే యోగ సాధనలో ప్రవృత్తమవుతాడు. అటువంటి యోగక్షేమాల బాధ్యత భగవంతుడైన యోగేశ్వరునిపైన ఉంటుంది. పతనమయ్యే పరిస్థితులు ఏర్పడినా కూడా అతనికి పతనమయ్యే భయం ఉండదు. ఎందుకంటే ఏ పరమతత్వాన్నైతే అతను కోరుకుంటాడో అదే అతనిని సంభాళించే బాధ్యతను కూడా తీసుకుంటుంది. తపస్వి ఇంకా యోగాన్ని పొందడానికై ప్రయత్నం చేసేవాడు మాత్రమే. కర్మ చేసేవాడు కర్మను తెలుసుకుని చేస్తాడు. అంటే వారు పతనమవ్వచ్చును. ఎందుకంటే వారిరువురిలోనూ సమర్పణ భావం లేదు. తమ లాభనష్టాలను చూసుకునే సామర్థ్యం లేదు. కాని జ్ఞానయోగికి పరిస్థితులు తెలుసు, తన శక్తి గురించి తెలుసు. అతని బాధ్యత అతనిపైనే ఉంది. నిష్కామకర్మయోగి సమస్తం ఇష్టదైవంపై వదిలేస్తాడు. ఆ ఇష్టదైవం అతని తోడుగా నిలుస్తాడు. పరమకళ్యాణ పథంలో ఈ ఇద్దరూ సరిగ్గానే నడుస్తారు. కాని ఎవరి భారమైతే ఇష్టదైవం వహిస్తాడో అతను వీరిలో శ్రేష్ఠుడు. ఎందుకంటే ప్రభువు అతణ్ణి స్వీకరించాడు. అతని హాని లాభాలు ప్రభువే చూస్తాడు. కాబట్టి యోగియే శ్రేష్ఠుడు. కనుక అర్జున, నీవు యోగివి కమ్ము, సమర్పణ భావంతో కూడి యోగాన్ని ఆచరించు. యోగి శ్రేష్ఠుడు, కాని వారిలో కూడా అంతరాత్మతో కూడి ప్రయత్నించే యోగి సర్వశ్రేష్ఠుడు. ఇంకా ఇలా అంటాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. నిష్కామ కర్మయోగులందరిలో కూడా ఎవరైతే శ్రద్ధా నిమగ్నుడై అంతరాత్మతో అంతర్చింతనతో నన్ను నిరంతరం భజిస్తాడో ఆ యోగియే నాకు పరమశ్రేష్ఠుడు. భజన ఇతరులకు చూపించే లేక ప్రదర్శించే వస్తువు కాదు. దీని పట్ల సమాజం అనుకూలంగా ఉండవచ్చు, కాని ప్రభువు మాత్రం ప్రతికూలమైపోతాడు. భజన అత్యంత గోప్యమైనది. అది అంతఃకరణంతో జరుగుతుంది. దాని పెరుగుదల తరుగుదలలు అంతఃకరణంపైనే ఆధారపడి ఉంటాయి. సారాంశం: ఈ అధ్యాయం ప్రారంభంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరైతే కార్యం కర్మ అంటే యోగ్యమైన ప్రక్రియా విశేషాన్ని ఆచరిస్తాడో అతనే సన్యాసి. అట్టి కర్మ చేసేవాడే యోగి. క్రియలను గాని లేక అగ్నిని గాని వదిలేసినంత మాత్రం చేత ఎవరూ సన్యాసి లేక యోగి కాలేరు. సంకల్పాలను త్యజించకుండా ఎవరైనా సన్యాసి లేక యోగి కాలేరు. మేము సంకల్పాలు చెయ్యము, అలా చెప్పినంత మాత్రాన సంకల్పాలు మనల్ని వదలవు.
యోగంపై ఆరూఢుడు కావాలని కోరుకునే పురుషుడు ఏం చేయాలంటే కార్యం కర్మను చేయాలి. మరియు కర్త చేస్తూ చేస్తూ ఎప్పుడైతే యోగారూఢుడవుతాడో అప్పుడే సర్వసంకల్పాలు లేకుండా పోతాయి. అంతకు పూర్వం కాదు. సర్వసంకల్పాలు లేకుండా పోవడమే సన్యాసం. యోగేశ్వరుడు మళ్లీ ఇలా అన్నాడు, ఆత్మ అధోగతిలోకి పడిపోగలదు, దాన్ని ఉద్ధరించడం కూడా జరుగుతుంది. ఏ పురుషునిచే మనస్సహితంగా ఇంద్రియాలు గెలవబడ్డాయో అతని పట్ల అతని ఆత్మ మిత్రుడుగా మారి మిత్రత్వంలో వ్యవహరిస్తుంది, పరమ కళ్యాణప్రదమవుతుంది. ఎవరిచే ఇవి గెలవబడలేదు, అతని పట్ల అతని ఆత్మ శత్రువుగా మారి శత్రుత్వంతో వ్యవహరిస్తుంది, యాతనలకు కారణమవుతుంది. ఇందువల్ల మనుష్యులు తమ ఆత్మను అధోగతిలో పడవేయరాదు, తమ ద్వారా తమ ఆత్మను ఉద్ధరించుకోవాలి. ప్రాప్తిని పొందిన యోగి ఉండే విధానాన్ని గురించి అతను చెప్పాడు. యజ్ఞస్థలి, కూర్చునేటందుకు ఆసనం మరియు కూర్చునే పద్ధతిని గురించి అతను చెప్పాడు. స్థానం ఏకాంతం, శుద్ధమైనదిగా ఉండాలి. వస్త్రం జింక చర్మం లేక గడ్డి ఆసనం ఉండాలి. కర్మకు అనుగుణంగా చేష్టలు, యుక్త ఆహార విహారాలు, నిద్రించటం, మేల్కొనే సమయం గురించి శ్రీకృష్ణుడు నొక్కి చెప్పాడు. యోగి యొక్క నిరుద్ధమైన చిత్తాన్ని పోల్చడానికి వాయురహిత స్థానంలో ఉన్న దీపం యొక్క అకంపిత శిఖను ఉపమానంగా చెప్పాడు. ఈ ప్రకారంగా నిరుద్ధమైన ఆ చిత్తం కూడా ఎప్పుడు విలీనమైపోతుందో ఆ సమయంలో అతను యోగం యొక్క పరాకాష్ఠ అనంత ఆనందాన్ని పొందుతాడు. ప్రపంచం యొక్క సంయోగ వియోగాలతో రహితమైన అనంత సుఖం పేరే మోక్షం. యోగం వంటే అర్థం దానితో కలవడం. ఏ యోగి అయితే ఇందులో ప్రవేశం పొందుతాడో అతను సమస్త భూతాల పట్ల సమదృష్టి గలవాడవుతాడు. తన ఆత్మలో అందరి ఆత్మలను చూడగలుగుతాడు. అతను పరమ పరాకాష్ఠ అయిన శాంతిని పొందుతాడు. కాబట్టి యోగం ఆవశ్యకం. మనస్సు ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి లాక్కొచ్చి మళ్లీ మళ్లీ దాన్ని నిరోధించాలి. శ్రీకృష్ణుడు మనస్సును వశం చేసుకోవడం కఠినమైన పని అని ఒప్పుకుంటాడు, కాని దానిని వశం చేసుకోవచ్చు అంటాడు. అది అభ్యాసం మరియు వైరాగ్యాల వలన వశంలోకి వస్తుంది. శిథిల ప్రయత్నం చేసేవాడు కూడా అనేక జన్మల అభ్యాసంతో అక్కడికే చేరుతాడు. దాని పేరే పరమగతి లేక పరంధామం. తపస్సుల కంటే, జ్ఞాన మార్గంలో వెళ్లేవారికంటే, కేవలం కర్మ చేసేవారికంటే యోగి శ్రేష్ఠుడు. కాబట్టి అర్జున, నీవు యోగివి కమ్ము. సమర్పణతో కూడి అంతః మనస్సుచే యోగాన్ని ఆచరించు. ప్రస్తుత అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ప్రముఖంగా యోగాన్ని సాధించడానికై అభ్యాసం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అభ్యాసయోగో నామ షష్ఠోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీతారూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమనే విషయంలో శ్రీకృష్ణార్జునుల సంవాదంలో అభ్యాసయోగం అనే పేరుగల 6వ అధ్యాయం పూర్తయ్యింది. ఇతి శ్రీమత్ పరమహంస పరమానందస్య శిష్య స్వామి అడగడానంద కృతే శ్రీమద్భగవద్గీతాయాః యథార్థ గీతా భాష్యే అభ్యాసయోగో నామ షష్ఠోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమత్ పరమహంస పరమానందగారి యొక్క శిష్యుడు స్వామి అడగడానందగారిచే రచించబడిన శ్రీమద్భగవద్గీత యొక్క భాష్యం యథార్థగీతలో
అభ్యాసయోగం అనే 6వ అధ్యాయం పూర్తయింది. హరి ఓం తత్సత్.